ప్రపంచంలో మూడు ప్రధానమైనటువంటి దేశాల దగ్గరన ఒక విచిత్రమైనటువంటి సంక్షోభాలు, అది రాజకీయ సంక్షోభాలే. బట్ రెండేమో దేశాలను ప్రభావితం చేస్తున్నాయి, ఇంకోటేమో దేశంలోని రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నాయి. అందులో బ్రిటన్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రే దిగిపోయేటువంటి పరిస్థితి దాకా వచ్చింది. మొన్న ఏదైతే జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 2 సీట్లు ఓటమి పాలవ్వడం, ఎంపీ సీట్లు, అది కూడా బోరిస్ జాన్సన్కి పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఓడిపోవడంతో, ఇక జాన్సన్ ఉంటే తమ పార్టీ ఓడిపోతుందన్న ఉద్దేశంతో తన పార్టీ వాళ్ళే తనని గద్దె దిగమని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపున ఇజ్రాయెల్లో బెన్నెట్ ప్రభుత్వం ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ పెట్టేసింది పార్లమెంట్ డిజాల్వ్కి, అంటే 3 ఏళ్లలో 5వ సారి ఎన్నికలకి సిద్ధమవుతుంది ఇజ్రాయెల్. చివరికి అక్కడ మళ్ళీ సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా చేసినటువంటి నెతన్యాహు మళ్ళీ ప్రధాన అయ్యేటువంటి అవకాశాలు అక్కడ కనబడుతుంది. భారతదేశంలోకి వచ్చేటప్పటికి పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి బీజేపీ 2 కొత్తగా గెలుచుకుంది పార్లమెంట్ స్థానాలు, దాంతో బలోపేతం అయ్యారు నరేంద్ర మోడీ. అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర సంక్షోభం అనేటువంటిది మరో ఒక ఎలాగ డీల్ చేస్తారు, ఎందుకంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టగలిగినటువంటి వర్గం అదంతా కూడా అటు ఎన్సీపీ కానీ శివసేన కానీ, అలాంటి వాళ్ళ మధ్యలో ఎదురవుతున్నటువంటి సంక్షోభాన్ని ఎలా డీల్ చేస్తారన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఈ 3 దేశాలు కూడా, ఒకటి దేశ ప్రపంచంలో కీలకమైనటువంటి దేశాలే, ఈ 3 చోట్ల జరుగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారమే చూడాల్సి ఉంది.